ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. తిరుచిపై తిరువీధుల్లో తిరుమలేశుని అనుగ్రహం. తిరుచానూరులో గజవాహనంపై శ్రీ పద్మావతీదేవి దర్శనం. వరలక్ష్మీ వ్రత ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్. పారదర్శకంగా శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణ. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని టీటీడీ ఈవో ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ఆలయ శుద్ధి. మనగుడి కార్యక్రమానికి పూర్తయిన ఏర్పాట్లు. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 29వ తేదీ శనివారం 1058 టికెట్లు. ఆగస్టు 30వ తేదీ ఆదివారం 4596 టికెట్లు. ఆగస్టు 31వ తేదీ సోమవారం 15299 టికెట్లు. సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం 18325 టికెట్లు. సెప్టెంబర్ 2వ తేదీ బుధవారం 17302 టికెట్లు. సెప్టెంబర్ 3వ తేదీ గురువారం 11714 టికెట్లు. సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం 14764 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. చివరి రోజైన గురువారం ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించగా సాయంత్రం తిరుచిపై తిరుమలేశుడు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే నిత్య, వార, పక్ష, మాస, వార్షికోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించే ఉత్సవమే పవిత్రోత్సవం. ఈ క్రమంలో ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం స్నపన తిరుమంచనం నిర్వహించారు. శ్రీ వెంకటేశుడి రూపై తానున్నవాడు ఇల్లిద శ్రీ వెంకటేశుడి రూపై తానున్నవాడు ఎల్లపూ దండలు సొమ్ము లెక్కించరే. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ సాయంత్రం ఆలయంలోని పవిత్రోత్సవ మండపంలో వేద పండితులు హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప స్వామివార్లను సర్వాంగ శోభితంగా అలంకార భూషితులను చేసి బంగారు తిరిచుపై కొలువు తీర్చారు. మంగళహారతులు సమర్పించిన తర్వాత ఆలయ 4 మాడవీధుల్లో స్వామి అమ్మవార్లను తిరుచిపై ఊరేగించారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి నెల గజవాహనం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం నయన మనోహరంగా జరిగిన వాహన సేవను భక్తులు వీక్షించి తరించారు. మరోపక్క శుక్రవారం జరగనున్న వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ శ్రీ పోలా భాస్కర్ పరిశీలించారు. తిరుచానూరులో సిరులు తల్లి శ్రీ పద్మావతీదేవి గజవాహనంపై మాడవీధుల్లో విహరించారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన అమ్మవారిని గజవాహనంపై కొలువు తీర్చిన అర్చకులు వాహన మండపం నుంచి వేడుకగా బయలుదేరారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రణమిల్లారు. ఈ వేడుకలో టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ శ్రీ పోలా భాస్కర్లు పాల్గొన్నారు. ఇక శుక్రవారం ఉదయం జరగనున్న వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో జరిగిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్
డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ శ్రీ పోల భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి శ్రీ పోల భాస్కర్ డాక్టర్ చదలవాడకు వివరించారు. వరలక్ష్మి వ్రతం జరిగే ఆస్థాన మండపం అక్కడ ఏర్పాటు చేసి ఎల్సీడీ టీవీలను శుక్రవారం తరలివచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల పటిష్ట నిర్వహణ తదితర అంశాలను జేఈఓ చైర్మన్ కు వివరించారు. అనంతరం వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. తిరుచానూరులో మహాతల్లి పద్మావతి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది 3 గంటలకి. అభిషేకం తర్వాత రేపు కొత్త వరలక్ష్మి వ్రతం కూడా విజయవంతంగా జరిపించేదానికి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు పూర్తి చేశారు. పద్మావతి అమ్మవారి భక్తులందరూ కూడా రేపు జరిగే కార్యక్రమంలో తప్పక పాల్గొని తల్లి దీవెనలకు ఆమె కృపకు ఆమె ఆశీస్సులు అందుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల వారితో ప్రత్యక్షంగా తనిఖీ చేస్తూ సమీక్ష చేసుకుంటున్నాము. ఈసారి ఈ వ్రతాన్ని ఘనంగా నిర్వహించడానికి ఈఓ గారు ఆదేశించి ఉన్నారు. గార్డెన్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అట్లాగే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఆస్థాన మండపాన్ని చాలా చక్కగా అలంకరించి అన్ని ఏర్పాట్లు బాగా ఉన్నాయి. అట్లాగే ఈ ఆస్థాన మండపానికి ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో ఆర్థిక సేవ పరంగా ఈ వరలక్ష్మి వ్రతానికి, ఆ భక్తులందరినీ కూడా లోపలికి తీసుకోవడానికి అవసరమైనటువంటి క్యూలైన్ మేనేజ్మెంట్ అంతా కూడా విజిఓ గారు, అట్లాగే స్పెషల్గా డిప్యూటీఓ గారు, ఇంజనీరింగ్ ఎస్సీ గారు, ఎలక్ట్రికల్ ఎస్సీ గారు అందరం మేమంతా చూశాము. ఎలాంటి అసౌకర్యం భక్తులకి కలగకుండా ఉండేటట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీవారి భక్తులకు ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని మరింత పారదర్శకంగా, రుచిగా, శుచిగా అందించేందుకు సంబంధిత విభాగాల అధికారులందరూ తక్షణం చర్యలు తీసుకోవాలని టీటీడీఈఓ డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశించారు. తిరుమలలో గురువారం సాయంత్రం లడ్డూ ప్రసాదంపై పోటు విభాగ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి శ్రీ నాగేంద్రకుమార్, అదనపు సీవీఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీఓ శ్రీ చిన్నంగారి రమణ, విజీఓ శ్రీమతి విమలకుమారి, ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శర్మిష్ట తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈఓ సీవీఎస్ఓలు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు దగ్గరికి వస్తా ఉన్నాయి. ఈ లడ్డూ ప్రసాదం గురించి ఒకటి వచ్చిన భక్తులందరికీ కూడా కనీసం 4 కానీ నడిచి వచ్చే వాళ్ళకి 5 లడ్లు, దాన్ని మనం పాలసీ పెట్టుకున్నాము. దాని ప్రకారం ఎంతమంది వచ్చినా కానీ ఏ విధమైన షార్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాము. తర్వాత ఏంటంటే లడ్డూస్ వెయిట్ తగ్గింది అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అదేవిధంగా క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా టెంపుల్ స్టాఫ్, డిప్టీఓ, విజిలెన్సు, తర్వాత కాంట్రాక్టరు, సొసైటీ వాళ్ళతో డిస్కస్ చేసి ఏ విధమైన కంప్లైంట్స్ మన పోర్టులో కానివ్వండి, గోడౌన్లో కానీ, అదేవిధంగా లడ్డు ఇష్యూ చేసే కౌంటర్స్లో కానీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటానికి డిస్కస్ చేస్తూ ఉన్నానమాట. దాంట్లో టెంపుల్ సైడ్ నుంచి ఏం స్టెప్స్ తీసుకోవాలి, లడ్డూ కౌంటర్స్లో ఏం స్టెప్స్ తీసుకోవాలి, విజిలెన్స్ నుంచి ఏ ఏరియాస్లో చెక్ చేస్తే బాగుంటుంది, క్వాలిటీ ఇష్యూస్ ఎట్లా చూడాలి, ఏమైనా కౌంటర్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చర్చించానమాట. దాన్ని బట్టి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మనగుడి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరగనుంది. ఇందులో భాగంగా తొలి రోజైన గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు ఆలయాలకు భక్తులు తరలివచ్చి స్వచ్ఛందంగా రంగులు వేసి తోరణాలతో అలంకరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఆలయం కేంద్రంగా మానవీయ విలువల వికాసానికి రూపొందించిన మనగుడి కార్యక్రమం 7వ విడతలో
గురువారం తొలి అంకమైన ఆలయ శుద్ది కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆలయ శుద్దిలో భాగంగా పలు ప్రాంతాలలో గ్రామస్తులు స్వచ్ఛందంగా ఆలయాలకు తరలివచ్చి శుభ్రం చేశారు. ఆలయాన్ని కడిగి రంగవల్లులతో తీర్చిదిద్దారు. ఈ మేరకు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి సమీపంలోని బీటీఆర్ కాలనీలో గల ఆంజనేయస్వామివారి ఆలయంలో ఆలయ శుద్ది నిర్వహించారు. అలాగే నెన్నూరు దళితవాడలోని కృష్ణస్వామివారి ఆలయాన్ని గ్రామస్తులందరూ శుభ్రం చేసి ముగ్గులతో తీర్చిదిద్దారు. అదేవిధంగా చంద్రగిరి మండలంలోని తాటికోనలో చెంగమ్మ ఆలయంలో ఆలయ శుద్ది నిర్వహించి మనగుడి ప్రాశస్త్యం గురించి ప్రదర్శన జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లచెర్ల మండలం పుల్లలపాడు దళితవాడ రామాలయంలో ఆలయ శుద్ది చేశారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులు ఆలయాన్ని శుద్ది చేసి స్వామివారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మద్దిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో మనగుడిలో భాగంగా గురువారం ఆలయ శుద్ది కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. వరసిద్ది వినాయక స్వామివారి ఆలయాన్ని ఆశాంతం శుభ్రం చేశారు. ముఖ్యంగా స్వామివారికి సమర్పించే వెండి కవచాలను ఆలయ ప్రాకారాన్ని, ఆలయం వెలుపల ఆలయం సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి శుద్ది చేశారు. నెల్లూరు కోటమిట్ట దళితవాడలో శ్రీ వెంకట సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో మనగుడి ఆలయ శోభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయానికి రంగులు అద్దారు, పరిసరాలను పరిశుభ్రం చేశారు. అలాగే భుజభుజ నెల్లూరు నేతాజీనగర్లోని శ్రీ వినాయక స్వామివారి ఆలయాన్ని శుద్ది చేసి మామిడి తోరణాలతో అలంకరించారు. కడప జిల్లా ముద్దనూరు మండలం కె కొత్తపల్లెలో ఆలయ శుద్ది కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామస్తులు కంకణధారణ చేసుకుని పురవీధుల్లో గోవిందనామస్మరణ చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఆలయాన్ని, పరిసరాలను శుద్ది చేసి రంగవల్లులతో తీర్చిదిద్దారు. అనంతపురం జిల్లాలోని పలు ఆలయాల్లో ఆలయ శోభ కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. ఇందులో భాగంగా శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయాన్ని శుద్ది చేశారు. ఆలయ గోడలకు కొత్త సొబగులు అద్దారు, మామిడి తోరణాలతో ఆలయాన్ని అలంకరించి మనగుడి కార్యక్రమానికి సిద్దం చేశారు. విశాఖ మహానగరంలోని పలు దేవాలయాలు ఆలయ శోభతో అలరించాయి. మనగుడి కార్యక్రమంలో భాగంగా పలు ఆలయాల్లో శుద్ది చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆనందపురం మండలం చిన్నముషిడివాడలోని శ్రీ పంచముఖ గాయత్రి అమ్మవారి ఆలయాన్ని శుద్ది చేసి మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. నిజామాబాద్లోని పలు ఆలయాల్లో ఆలయ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ మనో కామేశ్వర స్వామి, మల్లాంగుట్ట మాధవనగరంలోని శ్రీ కోదండరామాలయం, గాజులపేటలోని శ్రీ హనుమాన్ మందిరాలను శుద్ది చేసి చక్కగా అలంకరించారు. తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో 123వ స్నాతకోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పాల్గొని వివిధ భాషలలో ఉత్తీర్ణులైన 68 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. తరువాత టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు సత్కరించారు. అనంతరం డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కెఎస్ఎస్ అవధాని, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేదాన్ని పలు మూలలు అందించేదానికి, భక్తి మార్గంలో మనకున్నటువంటి సంపదని, పెద్దలు అందించినటువంటి సంపదని, గురుకులాల నుంచి వచ్చినటువంటి వేదాన్ని ప్రపంచమంతా చాటి చెప్పేదానికి వాళ్ళకంతా కూడా వేదాల్లో తరిఫీదిస్తున్నటువంటి ఈ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం చేస్తున్నటువంటి సేవలకు అనుగుణంగా వాళ్ళందరూ ఉత్తీర్ణత అయిన వాళ్ళందరికి కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. వారు తప్పకుండా ఎక్కడైతే భగవంతుని సన్నిధానంలో వారి పేరుతో ఉన్నటువంటి ఈ సంస్థలో వేదాన్ని అభ్యసించారో ఆ వేదాన్ని ప్రపంచమంతా నలుమూలలా చాటి చెప్పి
ఈ పాఠశాల ఔన్నత్యాన్ని ఈ భగవంతుడి పేరుతో ఉన్నటువంటి ఈ సంపదని భావితరాలకు అందించే విషయంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఇంకా ప్రతి ఒక్క విద్యార్థి ఇంకా 10 మంది వేదాన్ని నేర్చుకునే వాళ్ళని తీసుకొచ్చి వేద పాఠశాలలో చేర్పించవలసిందిగా అటు విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరూ కూడా నేను వేద పాఠశాల తరఫున ఈ సంస్థ ఇంకా బలంగా అభివృద్ధి చెందాలని ఎక్కువ మంది మనకున్నటువంటి విజ్ఞానాన్ని మన సంపదని నలుమూలలా చాటి చెప్పేదానికి వేదాన్ని అభ్యసించవలసిన అవసరం మానవాళికి ఎంతైనా ఉందన్నటువంటి మాటని మీ ద్వారా భక్తకోటి కంతగొండ నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. సకల జనావళికి శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతాచరణకు మహిళాలోకం సిద్ధమైంది. శ్రావణమాసం 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. వర అంటే శ్రేష్టమైనదని అర్థం. శ్రేష్టమైన జీవితాన్ని అందించే వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించేందుకు సిరుల తల్లి కొలువై ఉన్న తిరుచానూరులోను తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాటు చేసింది. ఇక వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి కొనుగోలు చేసేవారితో గురువారం సాయంత్రం మార్కెట్లో రద్దీగా కనిపించాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో తిరుచానూరులు వరలక్ష్మి వ్రత నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో నిర్వహించే ఈ వ్రతానికి 500 టికెట్లను విక్రయించారు. ఒక్కో టికెట్పై 2 భక్తులను అనుమతిస్తారు. ఇందుకోసం ఆస్థాన మండపాన్ని చక్కగా ముస్తాబు చేశారు. వరలక్ష్మి వ్రతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గతంలో ఆలయంలోనే నిర్వహించే వరలక్ష్మి వ్రతాన్ని ఆస్థాన మండపానికి మార్పు చేయడం ద్వారా టీటీడీ ఎక్కువ మంది భక్తులకు అవకాశం కలిగించింది. ఫలితంగా వరలక్ష్మి వ్రతం టికెట్ల విక్రయం ప్రారంభించగానే వెంటనే అయిపోయాయి. దీంతోపాటు సామూహిక వ్రతాల ద్వారా లభించే ఫలితం అనంతం. దీంతోపాటు టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మనగుడిలో భాగంగా జిల్లాకు 10 ఎంపిక చేసిన ఆలయాలలో వరలక్ష్మి వ్రతం జరపనున్నారు. ఇలా భక్తులందరినీ భాగస్వాములు చేసి తద్వారా ఒక సుసంపన్న ధర్మబద్ద సమాజాన్ని ఏర్పాటు చేయాలనే టీటీడీ తపనకు వరలక్ష్మి వ్రతం ఒక చక్కని వేదిక కానుంది. మరోపక్క వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి కొనుగోలు చేసేవారితో మార్కెట్లు రద్దీగా కనిపించాయి. ముఖ్యంగా అమ్మవారికి సమర్పించేందుకు పూలు విరివిగా ఉత్సవంలో భాగంగా స్వర్ణముఖి నది నుంచి సేకరించారు. గణపతి పూజ చేసి కలశస్థాపన నిర్వహించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామివారికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం మదురైలోని శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆవణి మూల ఉత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో భాగంగా శ్రీ చొక్కనాథ స్వామివారిని చక్కగా అలంకరించి పుట్టు మండపానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్లో నిలవై ఉన్న శ్రీ ఆది నిర్గేశ్వర స్వామివారి ఆలయంలో యాగపూజలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1008 కలశాలకు పూజలు చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై ముత్తైదులు శ్రీ మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేసి 1008 దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నాగశెట్టిహళ్లి శ్రీ గాయత్రి పరిషత్ శ్రీ వరసిద్ది వినాయక దేవస్థానం మండలి ఆధ్వర్యంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం భక్తుల మదిని ఆనంద డోలికల్లో ఓలలాడించింది. ఉత్సవంలో భాగంగా చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. కన్యాదానం, కంకణధారణ, మాంగళ్యధారణ, అక్షతారోపణ తదితర కార్యక్రమాలను జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. తిరుచిపై తిరువీధుల్లో తిరుమలేశుని అనుగ్రహం. తిరుచానూరులో గజవాహనంపై శ్రీ పద్మావతీదేవి దర్శనం. వరలక్ష్మీ వ్రత ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్.
పారదర్శకంగా శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణ. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని టీటీడీ ఈవో ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ఆలయ శుద్ధి, మనగుడి కార్యక్రమానికి పూర్తయిన ఏర్పాట్లు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.